హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ నగర్ ఛానల్. అంటే మనం టూరిజం వీడియోస్ తీస్తున్నాం కదా, ముందు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే మనకు ఔక్ రాజు గురించి మొత్తం అంతా మీరు విని ఉంటారు. ఔక్ రాజు కట్టించిన చెరువు అయితే చెరువు దగ్గర ఉన్నాం మనం ఇప్పుడైతే. ఇదో ఇదే చెరువు అనమాట. ఆయన ఈ చెరువులోనే పడి ఆయన ప్రాణాలు అనేది రైతుల కోసం త్యాగం చేసినాడు అనమాట. అలాగే మనకు ఇప్పుడు ముందు ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే ఒక అన్న మనకు కాల్ చేసి ఇంకా ఔక్ దగ్గరలో ఇట్లా కొండలో మనకు టూరిజం ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట, అవి చూద్దామని ఆయన కాల్ చేసినాడు. ఇప్పుడు అన్న కోసం అయితే మనం ఔక్లోకి వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇంకా ఔక్లోకి వెళ్దాం. కమాన్ కొనిగుంట్ల గ్రామం పెద్దమ్మ స్వామి దగ్గర ఉన్నాం. అలాగే మనకి ఇక్కడ ఔకు కూడా దగ్గరనే. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ పెద్దమ్మ స్వామి చూసినారు కదా మీరు అంత లోపల. ఈ అమ్మవారిని కొనుగుంట్ల గ్రామంలో జాతర చేసి తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ అమ్మవారిని పొలిమేరలో పెట్టేసి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయేవారు. ప్రతి సంవత్సరం అట్లాగే జాతర చేసినప్పుడు అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి జాతర తర్వాత వాళ్ళ ఊరిలో ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ ఊరు నుంచి మనకు బాలు అనే ఒక ముసలి తాత అన్నాడు, తాత అని చెప్పి. ఈ తాతనే ఇక్కడ అమ్మవారిని మొత్తం అంతా చూసుకునేది. ఇక్కడ ఏదైనా సేవ చేస్తుంటారు ఈ ఆ తాత, ఈ అవ్వ, ఈయన ఓవులమ్మ, ఆ అవ్వ కూడా ఇక్కడనే పెద్దమ్మ కానీ సేవలు చేసుకుంటా ఇప్పటికీ ఇక్కడనే ఉన్నారు వీళ్ళు. ఈ వయసులో కూడా అమ్మవారికి వీళ్ళు సేవలు చేస్తున్నారంటే మనం ఒకటి గుర్తించాలా. ఇక్కడ వీళ్ళు ఎంత భాగంగా డెవలప్ చేస్తున్నారో చూడండి. వీళ్ళు ఒక గ్రామం యొక్క పెద్దలతో వీళ్ళు ఇంత బాగా చేసినారు. అలాగే ఇంకా ఎవరన్నా అంటే మన గ్రామ దేవతని మనం ఇంకా కాపాడుకోవాలా, బాగా నీట్గా చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మనం ఇంతకుముందు అసలు తాపలే లేవు. ఇక్కడ తాపలు కూడా వేపించినారు. ఈయన వచ్చిన తర్వాతనే ఇక్కడ చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. అలాగే కరెంటు వసతి కానీ నీళ్ల వసతి అయితే ఒకప్పుడు ఇక్కడ అస్సలకే లేదు. చాలా దూరం నుంచి తాతనే మనకు నీళ్ళు అనేది సప్లై చేస్తున్నేవాడు. అక్కడి నుంచి ముసలి తాత అప్పటి నుంచి వాటర్ అనేది సప్లై చేస్తున్నాడు ఇక్కడికి వచ్చిన ప్రజల కోసం. ఇప్పటికైతే ఇక్కడ మళ్ళీ మోటార్ అనేది ఒకటి ఏర్పాటు చేసినారు. అలాగే కరెంటు వసతి కానీ అంతా బాగా చేసినారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి భక్తులకు ఎటువంటి లోటు అనేది లేకుండా అన్నీ ఈ తాత వాళ్ళే ఇక్కడ నుండి చూసుకుంటుంటారు.